ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి ద్వారా మమ ఇష్ట ద్వారా విశేషణ విజయదశమి విజయదశమి గణపతిని స్మరించుకుని మహాగణపతయే నమః గజానన భగవానికి జ్ఞానం సమర్పయామి ప్రసూతాస్తానోజలక్ష్మీ గణపతయే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి శమీ వృక్షస్థ జగన్మాత్రే నమః నవదుర్గాయే నమః నీరాజయామి రక్షాం ధారయామి మంత్రపుష్పాంజలిం సమర్పయామి వై నమో నమః భవే భవే నాది భవే భవస్తవాం భవోద్భవతావంతం ఏతావంతం సమయం సమయం సర్వ సర్వ ఆపద్భ్యోపి ఆపద్భ్యోపి రక్షణం రక్షణం కృత్వా కృత్వా దేశస్య దేశస్య రాష్ట్రస్య రాష్ట్రస్య పరం పరం ఇదానీం ఇదానీం తాతస్థ్యం తాతస్థ్యం కేన వహసి కేన వహసి దుర్గపాల కృష్ణ భగవానికి మా ప్రజాపాలన ఎన్నికల వాగ్దానంలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు కూడా ఒక ప్రక్రియ. నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇప్పటికే అనుమతులు పొందున్నాయి. వాటి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కావచ్చు, అర్హతలను గ్రామ స్థాయిలోనే నిర్ణయించే విధంగా ఇందిరమ్మ కమిటీలను వేస్తూ ఉన్నాం. పారదర్శకంగా ఎవరైతే కడు పేదలో ప్రయారిటీ వైజ్ 0 నుంచి మొదలు పెట్టుకొని పైదాకా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొదటి దశలో నియోజకవర్గాన్ని 3500 ఇండ్లు. ఇది కాక కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ అన్ని రకాల కార్యక్రమాలు పారదర్శకంగా జరగడానికి స్థానిక సంస్థలు ఎన్నికలు అయ్యేంతవరకు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగద్దనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. ఇది కాక కూడా అన్ని రకాల కార్యక్రమాలను ప్రజలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా అక్కడ ఉండబడేటువంటి గ్రామ ప్రత్యేక అధికారులు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, అక్కడ ఉండబడేటువంటి ప్రజలకు సంబంధించిన జవాబుదారితనంగా గ్రామాల్లో ఏర్పడే సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాల నుంచి ప్లస్ ఒక ఎస్సీ ఎస్టీ కానీ ఒక బీసీని ఒక జనరల్ ప్రాతినిధ్యంగా ఎవరైతే సోషల్ వర్కులు ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. గిద్దె పెరిమళ స్వామి ఆశీర్వచనంతో అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి అందరికీ విజయం కలగాలి. విజయదశమి పూజ ఒక హిస్టారికల్ చరిత్ర కలిగిన ఈ దేవాలయం అందరినీ చల్లంగా చూసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోవాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.